టాస్క్ ఫోర్స్ ఏదో ఆకాశం మీద దిగచ్చిన లెక్క వంద మంది వచ్చిన ఆఫీస్ పైన దాడి చేయడం అంటే చక్రధర్ణి పట్టాలంటే వంద మంది కావాలన్నట్టు నా ఏం జరిగింది ఆ రోజు ఆ రోజు ఒక్కటండి ఆఫీస్ కి నాకు సంబంధం లేదు ఆ ఆఫీస్ కి నాకు సంబంధం లేదు మా బావ మరి కన్సల్టెన్సీ నడిపిస్తాడు అదే ఆఫీస్ ని మా ఫౌండేషన్ కి లేదని వాడుకుంటున్నాం అంతే షేరింగ్ అంటారు చూడండి అట్లా వాడుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ అదే వాడుకుంటున్నాం ఒక మీటింగ్ ఉంది ఏది యూత్ మీటింగ్ ఇప్పుడు మీరు ఎలా అయితే మిమ్మల్ని వచ్చి కలిసిపోతారో నన్ను కలిసే సందర్భంలో నేను అక్కడికి వచ్చిన అని తెలుసుకొని డోర్ పెట్టేసి ఉంది డోర్ తీసే ఛాన్స్ ఇవ్వలేదు గుణపాలు పట్టుకొని వచ్చారు గడ్డపర డోరే బిక్కపోయారు మీకు విజువల్స్ చూపిస్తాను నేను బిఫోర్ డోర్ ఉంటది తర్వాత డోర్ ఉండదు అంత దారుణంగా వంద మంది ఎందుకండి మా మీదికి అలా ముప్పై మంది ఆడపిల్లలు ఉన్నారు ఏదో సమాజానికి సేవ చేద్దాం కౌన్సిలింగ్ అది చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నట్టు వీళ్ళందరినీ స్టేషన్ తీసుకుపోయి వాడు అంటాడు ఒక పొలిచాడు నువ్వు గనుక కన్ఫెషన్ చేయకపోతే ఈ అందరు వ్యభిచారంలో ఇరికిస్తాం మమ్మల్ని అడిగేటోడే లేడు నువ్వు అసలు బయటికి పోతావు నమ్మకం కూడా లేదు టాస్క్ ఫోర్స్ చంపినా తెలియదు అన్నాడు ఈ ఆడిపోరగాళ్ళని తీసుకొని వీడు ఈ కొడుకు వ్యభిచారం ఇరికిస్తే అలా పిల్లల జీవితాలు నాశనం అయితే ఆయన నేను చాలా ఈ చక్రధారైన సత్యన పర్వాలేదు అని వాడు ఒక రాసి ఇచ్చాడు స్క్రిప్ట్ ఇట్లా నేను ఇట్లా చేసినా అని అదే స్క్రిప్ట్ నలుగురం చదివినాం మీరు చూడండి కన్ఫ్యూషన్ అని గోడ కతికిచ్చిరు మేము వాడు ఆ టైంకి ఏది చదువు నాకు బిన్లాడానికి సంబంధం ఉందని చెప్పమని చెప్పి ఆడపిల్లలు ఉన్నారండి ఆడపిల్లల మీతో చదివిచ్చిండి చదివినా నువ్వు కన్ఫ్యూజ్ చేయడం కన్ఫ్యూజ్ చేశాను నువ్వు ఏం చెప్తా చేస్తా అన్నా భయ ప్రాంతాలకు గురి చేశారు మీ భార్య జైలుకు పంపుతా అన్నారు సర్వ నాశం చేసేసిరు ఇప్పుడు నా ఐదు కార్లు సీజ్ చేసేరండి అఫెన్స్ లో దొరికితే ఒక కారు పట్టుకోవాలి ఇంటికొచ్చి కార్లు ఎత్తుకొని పోయారు ఇంట్లోకి వచ్చి ఫ్రిడ్జ్ జరిదిరు ఏ టూ జెడ్ ఒక దొంగలు పడ్డారు మా ఇంట్లో ఇల్లు ఇల్లు లెక్క లేకుండా రాష్ట్రంలో నా లెక్క నలిగినోడు ఇవ్వలేడు మీడియా కూడా కొద్దిగా ఆలోచించాలి ఒక అమ్మాయి ఫోటోలో ఒకడు మార్ఫింగ్ చేసిండా అది నిజమా అబద్ధమా పక్కన పెడితే బ్లర్ చేసి పెట్టాలి మీకు అధికారం ఓడిచ్చిండి ఒక ఆడపిల్ల కుటుంబం ఉంటుంది పిల్లలు ఉంటారు భార్య ఒక ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆమె ఇవాళ చనిపోయి ఉంటే ఈ సో కాల్డ్ పైసలు తీసుకున్న ఛానల్ ఏం సమాధానం చెప్తే ఆ కుటుంబానికి మీరు చెప్పండి ఒక కుక్క చచ్చిపోతేనే బ్లర్ చేస్తారు కుక్క కంటే హీనమా సరే కంటే బుద్ధి లేదు మనం విలువల కోసం బతికేటోళ్ళం కదా చాలా హరిష్ వస్తుంది ఇదంతా హరీష్ రావు చాలా దారుణం ఏదో నేను కోట్ల రూపాయలు వంచినాడు రాని మీడియా ఎన్టీవీ టీవీ నైన్ ఆల్ టీవీ ఇక టీ న్యూస్ అయితే నాకోసమే పెట్టి రానిపించింది పద్దెనిమిది రోజులు గొలుసులు వేసుకున్న ఫోటోలు తీస్తాడు బాటిల్ పట్టుకున్న ఫోటోలు తీస్తాడు అరే బాబు రైతులు వేసుకుంటుర్రు మన్ నేనే మందుదైనా నీకు తెలియదు కానీ వాళ్ళు ఇండ్రిందగుతారు గా మందులది వాళ్ళు చచ్చిపోతున్నారు గా అన్యాయం మీకు వాళ్ళు కనిపించారు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చి డోర్ కూడా నైట్ నైట్ ఎత్తుకపోయారు అన్న మమ్మల్ని తీసుకపోయారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తీసుకపోయారు ఎక్కడ ఉన్నది మన సికింద్రాబాద్ ప్యాట్ని అలా తీసుకపోయి ఎట్లా అంటే అది చిత్రవాద చేతికి మట్టి అంటే చేయగడుకుని అన్నం తింటా అంటే అట్లే తిన అంటాడు వాళ్ళు ఒక్కటే చెప్పారు వీళ్ళకి మేము దోలుకొస్తామా అంటే వాడు బయటికి పోడు డౌటే ఏమైనా చేస్తాం మేము టాస్క్ ఫోర్స్ సెంటర్ దిందని చెప్పవట ఉన్నంత సేపు బిక్కు బిక్కు అని బతికినా ఈటల చక్రధర్ ఎక్కడా అని అడగకపోతే చక్రధర్ అంతమే అయిపోయేది ఆయన వాయిస్ ఇవ్వడం తోటే మిమ్మల్ని బతికినా ఎట్లా వ్యాన్ వ్యాన్ ఆఫీస్ కి అడ్డంగా మొత్తం మూడు ఫ్లోర్లకి పోలీసు వాళ్ళు వంద మంది మొత్తం అన్ని ఫ్లోర్లు వచ్చేసి కిటికీల దగ్గర డోర్ల దగ్గర ఈ మన గేట్లకి వెళ్ళి బయటకు పోకుండా బస్సు అడ్డం పెట్టిరు రెండు జీబులు పెట్టిరు నేను ఉగ్రవాదిన రైతు కోసం పని చేస్తే రైతులకు సంఖ్యలు వేస్తేవి నాకేస్తేవి